జాతి కి ఒక మతానికి ఒక దేశానికి ఒక ప్రాంతానికి ఒక వ్యక్తికి కాదు ఆయన అందరికి ప్రభు మీ పేరేంటి మీ పేరేంటి వరుణలత ఆ మెదక్ నర్సాపూర్ నుంచి వచ్చాను బ్రదర్ మెదక్ మిది అవును బ్రదర్ అవునా ఇప్పుడు కూడా మూడో వారం బ్రదర్ మూడో వారమా అవును బ్రదర్ మూడో వారం ఎందుకు వస్తున్నారు రోజు నాకు గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉండే బ్రదర్ ఇక్కడ వచ్చిన తర్వాత 1 వీక్ ఏ బా తగ్గిపోయింది నొప్పి అసలు లేదు నడుము నొప్పి లేదు పొత్తి కడుపు నొప్పి లేదు అసలు ఏమీ లేదు ఈ నొప్పి లేదు బ్రదర్ ఇప్పుడు బాగుంది బ్రదర్ కాళ్ళు కూడా బా నొప్పులు ఉండే దాని గురించి మళ్ళీ 1 2 3 వీక్స్ వద్దాం అనుకున్నా మీకు సొంతగా నేనేది చెప్పాలి అవును చెప్పాలి ఓకే చెప్పండి అసలు ఎందుకు వచ్చారు మీకు ఏం బాధలు తగ్గిని ఇక్కడ నాకు గర్భసంచిలో ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అన్నారు బ్రదర్ ఆపరేషన్ చేయాలి అన్నారు బాగా నొప్పి వస్తుంది ఎక్కడ ఏ హాస్పిటల్ అది ఆ ఆంధ్రమేళ సభలో నల్లకుంటలో నల్లకుంట ఆహా నల్లకుంట విద్యానగర్ హైదరాబాద్ లో అయితే మా ఆయన ఆర్టీసీలో చేస్తారన్నమాట అక్కడ నుంచి ఆంధ్రమేళ సభకు రాశారు అయితే అక్కడ వాళ్ళు డిఎన్సీ చేసి అన్నారు అన్నమాట ఫైబ్రాయిడ్స్ ఉన్నాయమ్మా నువ్వు ఆపరేషన్ చేయించుకుంటే బాగవుతుంది అన్నారు నేనేమో ఇంట్లో గ్యాస్పల్ ఛానల్లో చూసేసి ఇక్కడ వస్తే బ్రదర్ దగ్గరికి వస్తే నాకు స్వస్థత వస్తుంది అనేసి ఇక్కడ వచ్చా విశ్వాసంగా నాకు ఒక 1 వీకే తగ్గిపోయింది ఇప్పుడు 3rd వీక్ బ్రదర్ ఇక్కడ రావడం ఇప్పుడు మీరు వచ్చినందుకు హ్యాపీయా హ్యాపీగా ఉంది బ్రదర్ ఓకే చాలా హ్యాపీ కాళ్ళన్నీ కూడా కొంచెం నొప్పి ఉండే అసలు కింద కూర్చొని లేవలేను అసలు అలాంటిది ఇప్పుడు బాగా ఇప్పుడు సార్ కూర్చొని మళ్ళా వచ్చిన రోజు కూడా చాలా లావుగా ఉన్నారు మీరు లేవగలుగుతున్నారా అందరూ జబ్బులు కొట్టి ప్రభుత్వం కూడా వచ్చారు ఈ సిస్టర్ సిస్టర్ గారు చెప్పింది చాలా ఎన్ని మందులకి తగ్గదు తెలుసు అలాంటి బాధల్లో ఇక్కడ దేవుడు కార్యం చేస్తున్నాడు ఆమే నిద్ర పట్టేది కాదు 12 గంటలకు మేలుకు వస్తే ఇంకా తెల్లారి వరకు నిద్ర పట్టేది కాదు ఇప్పుడు పోయిన వారం అంత ముందు వచ్చి వెళ్ళాను 12 గంటకి లేచి మొదలు 7 గంటకి వస్తున్నాను నేను చప్పట్లు కొట్టాలి గట్టిగా దేవునికి మహిమ అంతే తినే ఆహారం అన్ని నార్మల్ అయిపోయినాయా అన్ని బాగానే ఉన్నాయి ఇబ్బంది ఉన్నాయా ఏం చెప్తావు వీళ్ళందరికీ ఏం చెప్తావు నువ్వు పడ్డ కష్టాలు ఎన్ని కష్టాలు పడ్డావు మామూలుగా పడలేదయా మామూలుగా పడలేదు కాదు అసలు ఏమేమి కష్టాలు పడ్డావు ఏం జరిగేది నీకు అసలు నిద్ర పట్టేది కాదు రైతులు లేస్తే అసలు ఇంకా నిద్ర పట్టేది కాదు 12 గంటలకు మెలకు వచ్చి లేచి చూస్తే కరెక్ట్గా 12:30 టైం ఇంకా తెల్ల 5 గంటల వరకు నిద్ర పట్టేది కాదు గోడ పట్టుకుని వెళ్ళాలి కళ్ళు తెరిస్తే అంటే ఈయన రాత్రులు పడుకున్నప్పుడు 12 గంటలు టాయిలెట్ వస్తే ఒకవేళ కళ్ళు తెరిచాడని నిద్రపోడు కాబట్టి ఈయన ఏం చేయాలంట కళ్ళు మూసుకుని గోడలతోటి వెళ్ళి టాయిలెట్కి వెళ్ళి మళ్ళీ రావాలి కళ్ళు తెరిచాడో పొరపాటున నిద్రలేదు అదే ఒక అదేమైనా జబ్బా అది చూడండి అది ఇంకా ఇంకేమిటి అది పోయిందా నాకు 2 వారాల క్రితం వస్తేనే మంచిగా ఇంకా పూర్తిగా స్వస్థపోతా అనుకుంటున్నాను మీరు అవకాశం ఇస్తే మిమ్మల్ని మా ఊరు తీసుకెళ్తాను ఆంధ్ర వద్దు వద్దు ఇప్పుడు నెల్లూరు పిల్ల మొన్న అన్నము ఒంగోలు పిల్లకి అన్నం ఇక్కడ అన్నం తినేది మనకు 2 లీటర్లు ఉంటుంది అంట ఆమెకి లేదు ఇప్పుడు అల్లూరు వస్తున్నాం కదా అప్పుడు మీకు ఇప్పుడు ఇంకా అది ఒకటేనా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఇంకంతేనాయా దానితోటే ఇబ్బంది అయ్యేదా దాంతో ఇబ్బంది కాలు చేయి ఆగిపోయిందయ్యా ఇప్పుడు అది స్పర్శ స్టార్ట్ అయ్యిందా సబ్బులు కొడదాం గట్టిగా నడిచి చూపించు నడిచి చూపించు ఆమెన్ థ్యాంక్ యూ జీసస్ ఈయన ఇట్లా ఉన్నాడని చెప్పి భార్య ఈయన్ని వదిలేసి వెళ్ళిపోయింది పిల్లలు లేరు ఈయనకి తర్వాత ఏం చేసావు అప్పుడు అదేం ఏం జరిగింది ఆ విషయం ఏంటి పిల్లోడు కూడా ఏదో అయింది కదా ఒక బాబుని పెంచుకున్నాను ఆయన మా ఆడోళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నాలి పెంచావు మరి బాబు సంగతి ఏందని అన్నారు నాకు 2 పోర్షన్లు ఇల్లు ఉంటే 1 పోర్షన్ వాటికి రాజేశాను ఆయన పిల్లోడికి ఒక దాంట్లో నేను ఉంటాను మా అమ్మగారు వండి పెడుతున్నారు వండి పెడుతున్నారు కాన్ఫిడెంట్ వచ్చేసిందా ఇంకేమైనా ఉందా చాలా మార్పు వచ్చింది అప్పటికి ఇప్పటికి టీవీలోనే చూసావా ఇంకేమన్నా టీవీలోనే చూసాను ఎవరేం చెప్పలేదే ఎవరు చెప్పలేదు మాట కూడా ఫ్రీగా ఉంది అవునాయా అసలు ఆ రోజు ఈయన చూసినప్పుడు చాలా ప్రభావాలతో బాధతో వచ్చిన మనిషిని ఈరోజు మళ్ళీ హ్యాపీగా చూస్తున్నా ఎంత పర్సెంట్ తగ్గింది ఆ కాలు చేయిది అది చెప్పు అట్లా చెప్పు నీకు నాకు ఇదివరకటి మీద ఇప్పుడు 50% తగ్గిందయ్యా 50% నార్మల్ అయిపోయింది మెయిన్ నిద్రలో కూడా ఫ్రీ అయిపోయింది అవును సబ్బులు కొడదాం గట్టిగా ప్రభుత్వం
ఓకే గాడ్ బ్లెస్ ప్రభురందు ప్రియులారా నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాను యేసు ఆశ్రయపురం గుర్రం కూడా ఎల్బి నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళ్తున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి నజరేతు యేసు నామములో స్వస్థత పొంది వెళ్ళండి ఆమేన్ గాడ్ బ్లెస్ యు మార్క్ సువార్త మొదటి అధ్యాయము 19వ వచనం దయచేసి చూడండి ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళి జెబెదయ కుమారుడగు యాకోబును అతని సహోదరుడగు యోహానును చూచెను వారు దోనిలో ఉండి తమ వలలు బాగు చేసుకొనుచుండిరి వెంటనే ఆయన వారిని పిలువగా వారు తమ తండ్రి అయిన జెబెదయని దోనిలో జీతగాండ్ర యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి ఆమేన్ హల్లెలూయా ఒకసారి చప్పట్లు కొడతారు గట్టిగా అడుగుతాను గట్టిగా వెనుకున్న వాళ్ళు కూడా ఆమేన్ హల్లెలూయా ప్రియులారా గమనించండి యేసుక్రీస్తు ప్రభువారు బాప్తిస్మ తీసుకున్న తర్వాత ఆయన సువార్తను ప్రకటిస్తున్నాడు 14 వచన చెప్తున్న యోహాను చెరపట్టిన తర్వాత యేసు కాలము సంపూర్ణమై ఉన్నది దేవుని రాజ్యము సమీపించున్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సువార్త ప్రకటించుచు గలిలయకు వచ్చెను ప్రియులారా యేసు ప్రభువారు గలిలయకు వచ్చినప్పుడు ఇక్కడ మొదటగా ఆ 16 వచనంలో ఆయన గలిలయ సముద్ర తీరమున వెళ్ళుచుండగా సీమోనును సీమోను సహోదరుడగు ఆంద్రియయు సముద్రంలో వలవేట చూచెను వారు జాలర్లు యేసు నా వెంబడే రండి నేను మిమ్మను మనుషులను పట్టు జాలర్లుగా చేసేదని వారితో చెప్పాను వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి గమనించండి యేసు ప్రభువారు ఆ గలిలయా సముద్ర తీరాన ఆ వాతావరణంలో వెళ్తున్నప్పుడు అక్కడ మరి ఆ చేపలు పట్టుకునే వాళ్ళు ఆయనకి కనిపించారు ఆ మొదటగా యేసు ప్రభువారు పేతుర్ని పిలవటం మనం గమనిస్తున్నాం ఆయన వెనుక ఆయన సహోదరుడు మరి ఆంద్రియ ఉన్నాడు వాళ్ళిద్దరూ కూడా ప్రభు మాటకు లోబడి వలలు విడిచిపెట్టి యేసుని వెంబడిస్తూ ఉన్నారు ఇంకా కొంచెం దూరమే లేనప్పుడు అక్కడ జబదేయ అనేటువంటి వాని యొక్క ఇద్దరు కుమారులు అక్కడ కనిపిస్తారు వాళ్ళ పేర్లు కూడా మనం ఇక్కడ చూస్తున్నాము మరి వాళ్ళ యొక్క మరి వాళ్ళు యాకోబును అతని సహోదరుడు యోహాను వారిని చూసి వారి దోనిలో ఉండి తమ వలలు బాగు చేసుకుని చూండిరి వెంటనే ఆయన వారిని పిలవగా వారు తమ తండ్రి అయిన జెబెదయుని దోనిలో జీతగాండ్రల యొద్ద విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి గమనించండి వాళ్ళు కూడా తన తండ్రిని విడిచి ఆ యొక్క వృత్తిని విడిచి యేసు ప్రభుని వెంబడిస్తున్నారు ఇక్కడ గమనించండి మరి ఒక కుటుంబంలో నుంచి సీమోను పేతురు అలాగే వాళ్ళ సహోదరుడైన ఆంద్రియ ఇంకా కొంచెం ముందుకు వచ్చినప్పుడు తర్వాత యాకోబు ఆయన సహోదరుడైనట్టు యోహాను వీళ్ళు ప్రభుని వెంబడిస్తున్నారు ప్రైజ్ నాడు హల్లెలూయా దేవుని బిడ్డలారా గమనించండి మొదటగా వాళ్ళని పిలిచినప్పుడు ఆ పిలుపుకు లోబడినటువంటి వారుగా వాళ్ళని మనం గమనిస్తూ ఉన్నాం యేసు ప్రభు పరిచర్యలో ఎక్కువగా పేతురు గారు కనపడతారు ఆ తర్వాత ఎవరు కనపడతారంటే యాకోబును ఆయన సహోదరుడైనటువంటిది యోహాను వీళ్ళ ముగ్గురు ఎక్కువగా కనిపిస్తారు దేవునికి మహిమ కలుగును గాక హల్లెలూయా హల్లెలూయా 14వ వచనంలో మనము పేతురు గారిని అంటే యేసు ప్రభు యొక్క మరి యోహాను చెరబట్టబడినప్పుడు యేసు ప్రభు వారు ఏమని ప్రకటి కాలము సంపూర్ణమై ఉన్నది
దేవుని రాజ్యము సమీపించున్నది, మారు మనసు పొంది సువార్తను నమ్ముడని ఆయన ప్రకటన చేస్తూ ఉన్నాడు. మారు మనసు పొంది సువార్తను నమ్మండి. నిజంగా సువార్తని నమ్మటం కష్టం చాలా, తెలుసా? సువార్తను నమ్మటం అనేది చాలా కష్టం. ఎందుకంటే ఈ సువార్తని నమ్మిన ప్రతివాడు ఈ సువార్తకు కట్టుబడి జీవించాలి. ఇంకా నా ఇష్టానుసారంగా జీవిస్తాను అనటానికి లేదు. ఈ సువార్తను ప్రకటించేవారు సర్వాన్ని విడిచిపెట్టేసుకోవాలి. సగం ఇక్కడ సగం అక్కడ అని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే సువార్త అనేటువంటిది గొప్ప బాధ్యత. ఒకరు చెప్తే చేసేది కాదు, ఇది అది మనసులో పుట్టుకుని రావాలి. దేవుని బిడ్డలారా గమనించండి, యేసుని ఎరగక మునుపు మనం ఈ లోకంలో వ్యాపారాలు ఉద్యోగాలు మనకి చేతనైంది చేసుకుంటూ ఉంటాం. దయచేసి గమనించండి, ఈ లోకంలో యేసు ప్రభుని ఎరగక ముందు మన బిడ్డలు, మన భర్త, అలాంటి మన పిల్లలు, మన కుటుంబం మనకు చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. దానికి మనం చాలా ప్రాధాన్యత ఇస్తాం. కానీ యేసు ప్రభుని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఏ కార్యక్రమంకైనా ముఖ్యంగా మనము ఎక్కువ ప్రాధాన్యత యేసుకే ఇవ్వగలుగుతాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధనానికి ఇవ్వలేం, భార్యకి ఇవ్వలేం, పిల్లలకి ఇవ్వలేం, భర్తకి ఇవ్వలేం, ఆస్తిపాస్తులకి ఇవ్వలేం, ఇంకా మిగిలిన ఏ గొప్పతనాలు కూడా మనం సమయం లేదు. ఎందుకంటే యేసు అంత గొప్పవాడై ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. ప్రియులారా గమనించండి, యేసుని వెంబడిస్తున్న వారి యొక్క జీవితాలు చూడండి. వారికి మంచి వ్యాపారం, అది సముద్రంలో చేపలు పట్టడం, అది ఒక మంచి బిజినెస్ వాళ్ళది. వాళ్ళు ఆ బిజినెస్ని వదిలి యేసుని వెంబడించడం ఇప్పుడు ప్రారంభించారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. వారు ఏదైతే పిలుపు వారికి వచ్చిందో ఆ పిలుపుకు వారు లోబడ్డారు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆ పిలుపు వారిని ఏ స్థాయిలోకి తీసుకెళ్ళిందో ఈరోజు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈరోజు చాలామంది యేసు ప్రభుని రక్షకుడుగా తెలుసుకుని అంగీకరించి బాప్తిసం తీసుకున్న తర్వాత సంఘంలో చేర్చబడి కొంత పరిచర్యలో ముందుకు వెళ్ళిపోతున్నారు. కొంతమంది సువార్తికులుగాను, కొంతమంది కాపర్లుగా, మరి ఆత్మల భారం కలిగినటువంటి వారుగా ఉంటున్నారు. మాకు ఎవరు కూడా నువ్వు ఇలా చేయలేయా, అలా చేయలేయా, మరి ఇట్లా ఉండాలి, అట్లా ఉండాలి అని చెప్పరు. ఏదైతే మేము ప్రభు దగ్గర బైబిల్ ప్రకారంగా నేర్చుకున్నామో ఆ ప్రకారంగా వెళుతున్నప్పుడు అనేకులు ప్రభునందు విశ్వాసం కలిగినటువంటి వారుగా ఉండి సంఘములో చేర్చబడుతూ ఉన్నారు. ఈరోజు దేవుని యొక్క సంఘములో చేర్చబడి మరి ఆత్మను కాపాడుకుంటూ విశ్వాసం అయినటువంటి మార్గంలో నడుస్తూ దేవుని అనుసరించి జీవించవలసిన వారంగా ఉంటూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. బైబిల్ చెప్తుంది వారిలో ఒంటరైన వాడు 1000. ప్రైజ్లో చప్పలు కొడతారు ఒకసారి. ఈరోజు ప్రభుని ఎవడైనా తెలుసుకుంటే ఒక్కడు కాదు, వాళ్ళు పెద్ద సైన్యమే. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఆత్మ సంబంధం కన్నా మరి శరీర సంబంధం, మనకు చుట్టాలు ఉంటారు కదా రక్త సంబంధులు, రక్త సంబంధం కన్నా ఆత్మ సంబంధం చాలా గొప్పది. ఆత్మీయ స్నేహితులు ఉంటారు దీంట్లో, ఆత్మీయ తండ్రి ఉంటాడు దీంట్లో, కాపురు ఉంటాడు కదా, ఆత్మీయ సహోదరి ఉంటారు, మరి సంఘం ఉంటుంది. ప్రియులారా గమనించండి, అసలు సరిగా దీన్ని అర్థం చేసుకుంటే క్రిస్టియానిటీలో ఎంత బలముందో, ఎంత శక్తి ఉందో. దేవుని శక్తి ఒక ప్రక్కన ఉంటే మరి ఆత్మీయ సహోదరులు. అలాగే ప్రియులారా యేసు ప్రభు వారు వీళ్ళకి ఒక బుద్ధి పేర్లు కూడా పెట్టాడు. దయచేసి చూడండి మరి మార్కు సువార్త 3వ అధ్యాయంలో వీరికి చక్కటి పేర్లు కూడా మనం చూస్తుంటాం. 3వ అధ్యాయం 13వ వచనం. ఆయన కొండెక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన యద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారము గలవారై సువార్త ప్రకటించుటకును
వారిని పంపవలనని ఆయన 12 మందిని నియమించెను. వారెవరనగా ఆయన పేతురును పేరు పెట్టిన సీమోను, పేతురును పేరు పెట్టిన సీమోను, అసలు పేరు సీమోను, జబదయ కుమారుడగు యాకోబు, యాకోబు అతని సహోదరుడగు యోహాను, వీరిద్దరికి ఆయన బోయనెర్గెస్ అని పేరు పెట్టెను. బోయనెర్గెస్ అనగా ఉరిమెడి వారని అర్థము. ప్రియులారా గమనించండి, యేసుప్రభువారు వాళ్ళని చాలా ప్రేమిస్తారు. వీళ్ళని అపోస్తలులుగా కూడా ఆయన ఇక్కడ మనం గమనించాలి. వాళ్ళు అపోస్తలులుగా కూడా వీళ్ళు ఉన్నారు. చూడండి, సీమోనికి ఆయన పేతురు అని పేరు పెట్టాడు. పేతురు అంటే దుడుకువాడు అని అర్థం, అంటే తొందరపాటు అన్నట్టు. కొంతమంది తొందరపాటు ఉంటుంది అని మనం అంటాం కదా, వాళ్ళు ఏదైనా మనం చెప్పబోతుంటే అది పూర్తి అవ్వకముందే వీళ్ళు మాట్లాడేస్తారు అన్నట్టు. అందుకని తొందరపాటు దుడుకు అంటారు. దుడుకు పేతురు. దేవుడు చెప్తున్నాడు ఆ పేర్లు ఇంకోటి, నీవు బండవు, నీ మీదే నా సంఘాన్ని కడతాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా హల్లెలూయా. కొంతమంది దుడుకుగా మాట్లాడతారు కానీ వాళ్ళలో అంటాం ఎటువంటి కల్ముష్యం లేదు అని. కల్ముష్యం లేని వాళ్ళు తొందరగా మాట్లాడతారు. కుయ్యి పర్లు ఎట్లా అంటే, ఒకళ్ళు మాట్లాడుతుంటే వింటారు, విన్న తర్వాత దానికి ఏమి సమాధానం చెప్పాలో మనసులో ఆలోచన చేసుకుని ఆ తర్వాత వాళ్ళు అటాక్ చేస్తారు. కానీ ఈ తొందరపడేటువంటి వాళ్ళలో ఏమీ ఉండదు, వాళ్ళు చాలా ఓపెన్గా ఉంటారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని దీనికి దుడుకు పేతురు అని పేరు పెట్టాడు. ఇక్కడ వీళ్ళకి జబదయ్య కుమారులకి ఏమని పేరు పెట్టాడంటే బోయనెర్గెసు, అంటే ఆ పేరు పెట్టిన దానికి బోయనెర్గెసు అనగా ఉరిమెడి వారని అర్థం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఆ ఉరుము ఎలాగైతే ఎంత ఫాస్ట్గా మనకు వినపడుతుంది, ఎంత భయం మనకు కలిగిస్తుంది కదా. ప్రియులారా గమనించండి, యేసుప్రభువారు వాళ్ళకి ఆ మాటలు చెప్తూ ఉన్నాడు. చూడండి, ఇక్కడ యేసుప్రభువారు వీళ్ళని చాలా ప్రత్యేకంగా చూస్తున్నాడు. ఎవరు? పేతుర్ని, అలాగే యాకోబుని, ఆయన సహోదరు అయినటువంటి యోహాన్ని. ఆయన కొండ ఎక్కి 13 వచనంలో ఆయన కొండ ఎక్కి తనకిష్టమైన వారిని పిలువగా వారు ఆయన వద్దకు వచ్చిరి. వారు తనతో కూడా ఉండునట్లును దయ్యములను వెళ్ళగొట్టు అధికారం గలవారై సువార్త ప్రకటించుటకును వారిని పంపేవాలని ఆయన 12 మందిని నియమించాను. ఆ 12 మందిలో ఈ యొక్క పేతురు గారు, అలాగే మరలా యాకోబు గారు, అలాగే యోహాను గారు కనపడుతున్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రభువారు ఆయన ఎవరినైతే ప్రేమించాడో ఆ ప్రేమించిన వారికి కొన్ని బాధ్యతలు ఇస్తాడు. ఆమేన్, అంతే కదా. మనం ప్రేమించే వాళ్ళకి మన బాధ్యతలు ఇస్తాం. మనం బాధ్యతలు ఎవరికైతే ఇస్తామో వాళ్ళని మనం ప్రేమిస్తాం అని అర్థం. మనం ప్రేమించిన వారికి మన పనులు అప్పగిస్తాం. దేవునికి మహిమ కలుగునుగాక. ఆ పనులు వారు నమ్మకంగా చేస్తారని మనకు నమ్మకం, విశ్వాసం. కనుక యేసు ప్రభువారు మిగిలిన విశ్వాసుల అందరికంటే ఎక్కువగా మరి పేతుర్ని, యాకోబుని, యోహాన్ని ప్రేమిస్తున్నట్టుగా మనం గమనిస్తున్నాం. తప్పులు కొట్టండి ఒకసారి. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా. అంతేకాదు, వాళ్ళను మనం ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకుని కూడా వెళ్తాం, అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. చూడండి, యాయూర్ కుమార్తె విషయంలో ఇక్కడ గమనించండి మీరు. యాయూర్ కుమార్తె విషయంలో ఇక్కడ ఒక అద్భుతం మనం చూస్తాం. ఇక్కడ యాయూరు యేసు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు యాయూరు యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే యాయూరు యొక్క కుమార్తె జబ్బు, ఆమెకి జబ్బు వచ్చింది. ఆమె మరి ఆ మరణానికి దగ్గరగా ఉంది. యాయూరు యేసుని గురించి తెలుసుకున్నప్పుడు యేసు దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉన్నాడు తన కుమార్తె గురించి. ఈ లోపల ఇంట్లో నుండి ఒకడు వచ్చి, అయ్యా నీ కుమార్తె చనిపోయింది అని చెప్తారు.
ఆస్కర్ రెడ్డి గారు ఓకే రైట్ మేము అక్కడ వెళ్ళినప్పుడు ఈయన మంచంలో ఇట్లా ఉన్నారు కానీ చాలా దేవుని కృప వాళ్ళ భార్య చెప్తుంది వీళ్ళు జరిగిన సంగతి ఏంటంటే భాస్కర్ రెడ్డి గారికి ఏమైందమ్మా మీరు చెప్పండి లివర్ కిడ్నీస్ లంగ్స్ పాడైపోయాయి ఆయాసం బీపీ అవునండి అవునా అయితే మేము ఈ మేడం గారు లీలా పిల్లలతో మాట్లాడుతున్నారు హాస్పిటల్కి రావాలంటే అయ్యగారు కొంత కానుక ఇవ్వాలమ్మా మీకు అని మాట్లాడుతున్నారు ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని చెప్పి మాట్లాడుతున్నారు ఆవిడేదో మాట్లాడుతున్నారు మొత్తం మీద ఏదో టైం సహకరించలేదు ఏదో మొత్తం మీద నేను విన్నాను విని ఒక రెండో రోజుల తర్వాత అనుకుంటా విని ఏంటి అంటే ఇట్లా ఒకటే చెప్పాను 20-30 వేలకు మీకు వచ్చేదిలాగా కనపడుతున్నాను నేను సేవకుని ఏం జరుగుతుంది మీరు నమ్మకం ఉంటే కాను వేసుకోండి లేవట్లేదు బేరలాడితే మాత్రం అస్సలు ఊరుకోరు మాకు బిజీ ఉంది ఎందుకు ఎలా చేస్తున్నారు అనేసరికి అయ్యా మీ అకౌంట్ నెంబర్ చెప్పండి ఇప్పుడే కానుక వేస్తున్నారు కానుక వేసారు అంతే కదమ్మా నాకు చెప్పలేదు ఆమె నేను చూడలేదు ఏం జరిగింది ఇక ఎక్కడి నుంచి స్టార్ట్ అక్కడి నుంచి అంతకుముందు ఒక 10 మినిట్స్ ముందు నేను వెళ్ళాను హాస్పిటల్కి లోపలికి ఐసీకి వెళ్తే ఏమన్నారంటే డాక్టర్ గారు కండిషన్ సివియర్గా ఉంది ఇంకా ఏ టైము ఎప్పుడు నేను బయటికి ఏంటి డిశ్చార్జ్ షేరింగ్ రూమ్కి పంపించడం కష్టం ఇంకా మీరు ఈ రిపోర్ట్స్ చూడండి అంటే ఏడుస్తున్నాడు మా సారు ఎక్కులు బట్టి ఎట్లయినా నన్ను బయటికి తీసుకెళ్ళామని ఏడుస్తుంటే నేనుండి సార్ ప్లీజ్ ఎట్లనైనా ఈవినింగ్ కల్లా షేరింగ్ రూమ్ కన్నా మార్చి అడిగితే అన్నారు నా చేతిలో ఉందమ్మా ఆయనకి సక్సెస్ అయితే నేను ఈవినింగ్ కల్లానో రేపో షేరింగ్ రూమ్కి చేస్తాను అన్నారు ఇంకా బ్రదర్ గారు బయటికి వచ్చిన ఇంకొచ్చి మా పాప లిఫ్ట్లో ఉండగానే అమ్మ డాక్టర్ ఫోన్ చేశారంట షేరింగ్ రూమ్కి మారుస్తారంట అని అన్నారు ఇప్పుడే వస్తున్నామ్మా నాకు తెలియదు అని అన్నా అంటే ఇంకా దేవుడికి వందనాలని ఇంకా బ్రదర్ గారు వస్తున్నారని బయట వెయిట్ చేద్దామని ఇంకా బ్రదర్ గారు కష్టంతో మా దగ్గరికి ఒక 1/2 కిలోమీటర్ దూరంతో ఐసీ వార్డుకి ఎక్కడో కారు పెట్టి మా దగ్గరికి నడిచి వచ్చినందుకు కృతజ్ఞతలు ఇంకా దేవుడికి వందనాలు ఆ తల్లి ఎంత ఏడుస్తుందంటే కంగారు టెన్షన్ ఎంత ఉందంటే ఆక్సిజన్ పెట్టారు కదమ్మా అవునండి ఈ ఇక్కడ ఎక్కడో పైపు పెట్టారన్నారు గొంతు దగ్గర గొంతులో పైపు పెట్టారు ఆక్సిజన్ పెట్టారు ఏమో టెన్షన్ పడుతుంది అప్పటికి 8 లక్షలు అయినాయమ్మా మీకు అప్పటికి 8 లక్షలు అయినాయండి 8 లక్షలు ఎంతో అయిపోతున్నాయి టెన్షన్ పడుతున్నారు ఒక తల్లి ఇక్కడికి వచ్చారు ఆమె వచ్చారు ఆ వాళ్ళు చెప్పారు అమ్మ ఎంతో మీరు ఖర్చు పెట్టారు పాస్టర్ సుదర్శన్ గారి దగ్గర శనివారం నేను చూశాను ఎక్కడెక్కడి నుంచి అక్కడ కొత్త ఉన్నారు జనాలు బాగైపోతాడు అని మీకు చెప్పింది కాకపోతే మనసులో ఏముందో నాకు తెలీదు కాకపోతే మరి మేము వెళ్ళేసరికి అండి ఇట్లా లేరండి భాస్కర్ గారు చాలా మనసులో చాలా పెద్ద వయసు అయినలాగా అట్లా ఉన్నారు కానీ హ్యాపీగా ఉన్నారు అసలు నేను వెళ్ళటం కానీ ఆయన సంతోషపడుతున్నారు నేను వెళ్ళినప్పుడు ఆయన ఆనందం నా ఫోన్ నెంబర్ తీసుకోవాలని నాతో మాట్లాడాలని అట్లా ఓకే కనపడుతుంది నార్మల్ వ్యక్తిలాగా ఉన్నారు నేను వచ్చిన ఆవిడ అంటుంది అండి ఆక్సిజన్ పెట్టారు కదా ఇక్కడ పైపు పెట్టారు కదా ఏంటమ్మా ఏమి లేవంటుంటే ఎట్లా అవుతుందమ్మా మీకు మీరేమంటున్నారు నేనేమంటున్నాను ఉన్నాయి సార్ బ్రదర్ ఏంటి మీరు అలా మాట్లాడుతున్నారు ఎంత గ్యాప్ తెలుసా ఎంత గ్యాప్ మీకు మాకు అలా జరిగిన దానికి ఎంత గ్యాప్ 5 మినిట్స్ అర్థమైందా చబలోటలు గట్టిగా మేము ఒకటే చెప్పినప్పుడు అమ్మా మీరు కానుకైతే చాలు నేను ప్రార్థన చేయక్కర్లేదు నేను రావక్కర్లేదని మేము చెప్తుంటే వింటున్నారా మీరు అని కోపంలోనే చెప్పినాను అక్కడ అంట ఇవన్నీ ఉన్నాయంట కానీ నేను వెళ్ళినప్పుడు భాస్కర్ గారు మీరు ఎట్లా ఉన్నారు అసలు నార్మల్గా ఉన్నారు అసలు ఏమి లేవు నేనేమో ఏమి లేవంట నాకు డౌట్ వచ్చింది ఈయననా భాస్కర్ గారు రెడ్డి గారు లేదంటే ఇంకొకరికి వెళ్ళి ప్రార్థన చేసేసానని డౌట్ వచ్చింది కానీ దేవుడు చూడండి ఎంత గొప్ప దేవుడు చప్పుడు కొట్టాలి గట్టిగా ఆమేన్ హల్లెలూయా 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 ఎంత గొప్ప దేవుడు ఆమేన్ ఇప్పుడు ఎట్లా ఉన్నారు సార్ ఎట్లా ఉన్నారమ్మా మీ భర్తవా
ఇప్పుడు మీరు చెప్పండి మళ్ళా మీరు మంచిగా ఉన్నారు సార్ ఇప్పుడు అసలు మీరు కూడా మారిపోయారు తెలుసా చాలా మీరు అక్కడ ఎంత చిరాకు బాధలో ఉన్నారు తెలుసా చాలా బాగున్నారు దేవునికి మహిమ రెడ్డి గారు ఎట్లా ఉన్నారు ఇప్పుడు మీకు ఎట్లా ఉంది చలా ఓకే నేను ఒకటే మాట ఇచ్చాను అమ్మగారికి ఇక్కడ వాళ్ళు ఏమన్నట్టే లివర్ పాడైపోయింది కిడ్నీలు పాడే లంగ్స్ పాడైపోయింది అని చెప్పారు కదా ఏది ఉన్నా నాదే బాధ్యత మీరు మంచిగా మాతో ఉండండి నా ద్వారా దేవుడు కార్యం చేస్తాడు మాట ఇచ్చాను మరలా హాస్పిటల్కి ఎక్కడనేమను వెళ్ళనేమనని కూడా మాట ఇచ్చాను అవునమ్మా అవునండి అవునా మీకు అసలు మాతో మాట్లాడుతున్నప్పుడు ఆవిడ గంతులు వేస్తుంది అంటే నమ్మండి ఇక్కడ ఈవిడ గంతులు వేస్తుంది మాకు ఈవిడ గురించి తెలుసు కదా అక్కడ లోపల ఆ భాస్కర్ రెడ్డి గారి ఆనందం చిన్నది కాదండి చాలా ఆనందం నేను ఫోన్ నెంబర్ కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతేనేమన్నంత భయములో ఆయన మా ఫోన్ నెంబర్ తీసుకోండి లేదు మీ ఫోన్ నెంబర్ అనుకోండి మేము వస్తున్నాం కలుస్తున్నాం అన్నారు ఇప్పుడు మొత్తం నార్మల్గా ఉన్నారా ఏమైనా ఇంకా ఇబ్బందిగా ఉన్నారా అన్ని నార్మల్గా ఉన్నాయండి మొన్న షేరింగ్ నుంచి ఇంటికి రీఛార్జ్ చేశారు మెడిసిన్ కూడా ఏం వాడలేదు అవసరం లేదని చెప్పాను నేను దాదాపుగా 10 లక్షలు అయితే అన్నారు కదా మీరు అయినాయండి 10 లక్షలు నేను చెప్పిన ఎప్పటికి హాస్పిటల్ మెట్టి ఎక్కాను లివర్ పాడైంది ఏది పాడైంది నాకు అప్పో చెప్పండి నేను చూసుకుంటాను ఎప్పటికీ కూడా మీకు బాధ అక్కర్లేదు ఒక సూదు కానీ పాపం అండి ఆయన చేతులు అవన్నీ చూపిస్తే బాధ అవుతుందండి ఆయన ఆ కష్టంలో కుళ్ళబొడి చేస్తారండి మొత్తం ఎర్ర ఏంటండి రెడ్ అంటే మొత్తం పొడిచి తీసి పొడిచి తీసి పొడిచి తీసి ఇంక ఈ బాధలు నీకు తప్పిస్తలేదు నా మనసులో నేను అనుకుని ఆయన సంతోషాన్ని బట్టి నేను దేవునికి అనుపరుస్తున్నాను ఆ తల్లి అయితే ఎంత సంతోషపడుతుందంటే చిన్నపిల్ల ఎట్లుంది అట్లా సంతోషపడుతుంది నిజంగా ఏమి లేవా అని అడుగుతున్నారు ఆక్సిజన్ లేదు ఇక్కడ లేదు ఎక్కడ నార్మల్ వ్యక్తి పడుకున్నట్టుగా ఉన్నారు అంతే చక్కగా ఐసీలో చాలా హ్యాపీగా ఉన్నారు భాస్కర్ రెడ్డి గారిని బట్టి అలాగే అమ్మ లేలా మిమ్మల్ని బట్టి దేవునికి మహిమ కలుగురు కాక ఆమేన్ ఆమేన్ థ్యాంక్ యూ గాడ్ కూర్చోండి ప్రభునందు ప్రియులారా నజరుడు యేసు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియపరచుకుంటున్నాను యేసు ఆశ్రయపురం గుర్రం కూడా ఎల్బి నగర్ దగ్గర హైదరాబాద్లో ప్రతి శనివారం కూడా స్వస్థత విడుదల అభిషేక ప్రార్థనలు జరుగుతున్నాయి ఎంతోమంది ఆ స్థలానికి రోగులను తీసుకుని వచ్చి అద్భుతమైనటువంటి విడుదల పొంది సంతోషంగా వెళుచున్న అంతర్శక్తులతో పీడింపబడుతున్నట్లయితే ఏదైనా చీకటి శక్తులతో పీడింపబడుతున్నట్లయితే రండి నా జరుడిస్తున్నాములో స్వస్థత పొంది వెళ్తున్నాను ప్రతి ఆదివారం ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు మమ్మల్ని సంప్రదించవలసిన నంబర్స్ 7993569267 మరి ఒక నెంబర్ 7993569287 మా అడ్రస్ ఎల్బీ నగర్ నియర్ బిఎన్ రెడ్డి గుర్రంగూడ హైదరాబాద్